హలో నమస్తే, నేను మీ ఆకాశ రామన్న. మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకొచ్చా. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పోటీకి సై అంటారు, కానీ ఖమ్మంలో మాత్రం రివర్స్ సీన్ కనిపిస్తోంది. నేను పోటీకి సిద్ధంగా లేనంటూ బీఆర్ఎస్కు సంకేతాలిచ్చారు సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు. అందుకు ఆయన చెప్తున్న కారణాలు గులాబీ దళపతికి షాక్ ఇస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. గ్రౌండ్ లెవెల్లో ఆ జోష్ తగ్గలేదు. ఇటు గులాబీ దళం డీలా పడిపోయింది, తేరుకోవడం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తిరగాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాలని అధిష్టానం హుకుం జారీ చేసిందట. దాంతో తన ముందరకాళ్లకు బంధం పడ్డాయని, క్షేత్రస్థాయిలో తిరగలేకపోయానని నామా అసహనం. కేడర్తో పూర్తి స్థాయి పరిచయం లేక సొంత పార్టీ వాళ్లు ఓడిపోయిన సందర్భంలో తానెలా గెలవగలనని నామా ప్రశ్న. దీంతో పోటీకి తాను సిద్ధంగా లేనని, మరెవరినైనా బరిలో నిలిపితే ఆర్థికంగా తాను సాయం చేయగలనని చేతులెత్తేశారట. ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు గులాబీ దళంలో గుబులు రేపుతున్నాయి. డిసెంబర్ వరకు బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన వ్యవహరించేవారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కోకొల్లలు. 58-59 జీవోల్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకి పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. న్యాయం చేయాలని పేద మధ్యతరగతి ప్రజలు పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులకి ఫిర్యాదు చేశారనేది జగమెరిగిన సత్యం. అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ మౌనాన్నే ఆశ్రయించారు. సొంత పార్టీ నేతలు ఆగడానికి పరోక్షంగా సహకరించారాయన. మంత్రిగా ఉండి మంచి చేయలేదనే అభిప్రాయమే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మట్టి కొట్టుకుపోవడానికి కారణం. ఎంపీ నామా నాగేశ్వరరావు కాస్త డిఫరెంట్. కబ్జాదారులపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. దీంతో నామాపై పువ్వాడ కక్ష కట్టారట. వర్గపోర్ని ప్రోత్సహిస్తూ ఖమ్మం లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామా తిరగకుండా అధిష్టానం నుంచి పావులు కదిపారు, సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు ఖమ్మం బరిలో ఎవరు నిలుస్తారు? ఇది కదా అసలు ప్రశ్న. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఖమ్మంలో మరి కాస్త గట్టిగా ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని పట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రులుగా ఉన్నారు. వీళ్లు ఎవరికి వారే రాజకీయ బలవంతులు. సామాజికంగా, ఆర్థికంగా అన్ని వనరులు పుష్కలంగా ఉన్నవాళ్లు. కీలకమైన పోర్ట్ఫోలియోలు వీళ్ల చేతుల్లో ఉన్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి రీసెంట్గా రాజ్యసభకు ఎన్నికయ్యారు. సో కాంగ్రెస్ నుంచి ఒకరికి నలుగురు చేతులు కలిపి పార్టీ గెలుపు కోసం పనిచేయడం తథ్యం. మరి వాళ్లని ఎదురొట్టి గెలిచే దమ్ము ఎవరికుంది? అందుకే సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు కాడి పడేశారని టాక్. ఓడిపోయే సీటుకి కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని ముఖ్య అనుచరుల దగ్గర వాపోయినట్టు సమాచారం. కేసీఆర్ హయాంలో ఖమ్మం లోక్సభ పరిధిలో 5 నియోజకవర్గాల్లో నాటి మంత్రి పువ్వాడ తన ఆధిపత్యం ప్రదర్శించేవారు. మరో నేత ఎదగకుండానే జాగ్రత్త పడేవారు. కేసీఆర్ దగ్గర మరో లీడర్ ఫోకస్ కాకుండా అడ్డుకునేవారు. ఖమ్మం జిల్లాలో పార్టీని దెబ్బకొట్టారని గులాబీ శ్రేణులే చెప్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సాన్నిహిత్యాన్ని ఆసరా తీసుకుని తనకంటే సీనియర్ అయిన నామాని అణగదొక్కేలా గ్రూప్ రాజకీయాలు నడిపారనే టాక్ ఉంది. మంచి జరిగితే పువ్వాడ ఖాతాలో వేసుకునేవారు. చిన్న పొరపాటు జరిగినా అది పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న నామాపైకి తోసేసేవారు. మిగతా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తాము సేఫ్ అంటూ చేతులు దులుపుకునేవారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకునే మళ్లీ బరిలోకి దిగేందుకు నామా ఇష్టపడ్డం లేదట. మరి ఎవరు నిలబడతారు? పార్టీ ఓడిపోయిన తర్వాత పువ్వాడ అడ్రస్ గల్లంతయింది. గత ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారింది. నామా కాడి పడేస్తున్న నేపథ్యంలో కారుకి దిక్కెవరు? 2 దఫాల అధికారం వెలగబెట్టిన పార్టీకి అభ్యర్థి దొరకని పరిస్థితి ఇదండి విషయం. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్లీ కలుస్తాను.